మీరు నిజంగా యూట్యూబ్ చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగరేణి పిల్ల వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాతో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇదైతే థర్స్డే వ్లాగ్ అండి. థర్స్డే ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను జస్ట్ అలా వాకింగ్ చేశాను. నాకు గుర్తున్న రోజులు వాకింగ్ చేస్తాను డైలీ అని నేను పక్కాగా నే వాకింగ్ చేస్తానని చెప్పాను. అంటే నాకు ఎప్పుడైతే చెయ్యాలి అనిపిస్తుందో అప్పుడు చేస్తాను. బట్ రోజు చేస్తే చాలా మంచిది. బట్ ట్రై చేస్తాను ఇప్పటి నుంచి రోజు చేయాలని అనుకుంటున్నాను. టెరస్ మీద వాకింగ్ అన్నమాట. మార్నింగ్ అనేది పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అయింది ఆ రోజు. ఎర్లీ మార్నింగ్ అంటే ఎవరికైనా బాగుంటుంది కదా. టెరస్ మీద రాగానే ఆ సీనరీస్, ఆ గ్రీనరీ, ఆ సన్రైజ్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. సో వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి మీరు. సో ఇదైతే చూసారా, ఇక్కడ ఇది నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యాక అదే రోజు మా ఇది వచ్చేసి టైం ఆల్మోస్ట్ ఒక 12 అవుతుంది అనుకుంటున్నాను. డాడీ వెజిటేబుల్స్ తెచ్చారు. సో మమ్మీ కొంచెం సీరియస్గా ఉంది, ఎందుకంటే వెజిటేబుల్స్ అనేవి సరిగ్గా తీసుకురాలేదు డాడీ. సో మమ్మీ కొంచెం సీరియస్గా ఉంది. అండ్ నేను వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ డే ఇది మేము సమ్మక్కం చేసుకుంటున్నాము. సో దానికోసం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మమ్మీ ఎప్పుడైనా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది. సో అల్లం అనేది నేను ట్రై చేస్తున్నాను దాన్ని పీల్ ఆఫ్ చేయడానికి, అల్లం పొట్టు తీయడానికి. బట్ ఎంతకీ ట్రై చేశాను, బట్ నాకు ఏంటంటే మమ్మీ చెప్పింది నువ్వు అల్లం మొత్తం సగం పీసెస్నే కట్ చేస్తున్నావు, దాని స్కిన్ని మాత్రం తీయట్లేదు, పీల్ చేయట్లేదు అనేసి. సరిగ్గా పీల్ చేయడం రావట్లేదు నీకు, వదిలేసే అని చెప్పింది. ట్రై అయితే చేశాను, మమ్మీ చెప్పినట్టే అయింది. నిజానికి మమ్మీకి అయితే అలవాటు ఉంది. ఇంకా ఏంటంటే మమ్మీ అక్కడ వంకాయ కర్రీ చేస్తుంది, వంకాయలు కట్ చేస్తుంది అన్నమాట. నార్మల్గా ఇక్కడ మన వెల్లుల్లి ఉంటుంది కదా, దాని పొట్టు కూడా తీస్తున్నాను నేను. ఫస్ట్ టైం తీస్తున్నాను, నిజంగా నేర్చుకుంటున్నాను కొంచెం కొంచెం. ఏంటి వర్క్ అనేది, నాకు అస్సలు వర్క్ అనేది నిజంగా రాదు. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, ఈ మధ్యనే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను మెల్లిమెల్లిగా. ఎప్పటికైనా ఏదో ఒక రోజు యూజ్ అవుతుంది. ఎప్పటికీ మనము అన్నీ మెయింటైన్ చేయలేం కదా, ఏదో ఒక రోజు మనకి డేస్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు. సో నేర్చుకుంటున్నాను, వర్క్ అనేది ఐడియా ఉండాలి కాబట్టి. అలా అన్నమాట వ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. నార్మల్గా డైలీ వ్లాగ్స్, నార్మల్ వ్లాగ్స్ అయితే నాకు ఇలానే ఉంటుంది డే. అయితే అలా వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు అయితే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చాలామంది బయట కొంటున్నారు ఇప్పుడు ఇన్స్టాంట్గా, కానీ అలా ఎప్పుడు కొనొద్దు. బెటర్ టు అవాయిడ్ దోస్ ఇన్స్టాంట్ అండి. ఇన్స్టాంట్గా వెళ్తే మనకి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి.
మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడం మన ఇంట్లో, చిల్లీ పౌడర్ అయినా కానివ్వండి, ఇంకా ఈ టర్మరిక్ పసుపు అయినా కానివ్వండి, జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా, ఇవన్నీ మనం ఇంట్లో చేసుకునేటివే, మనకి చేసుకోవచ్చు. దాని ప్రాసెస్ కూడా తెలుసు. తెలిసినప్పుడు కూడా మనం ఇన్స్టాంట్గా అన్నీ కొనుక్కుంటున్నాము. ఏవైతే మనకి మనకి చేసుకోవడానికి రాదో ప్రిపరేషన్స్ అనేవి, వాటిని మనం కొనుక్కుంటే అందులో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను, నా ఆలోచన ప్రకారం. ఇవైతే నార్మల్గా అందరూ చేసే పనులే. సో నేను మాత్రం ఇలా చేసుకోండి సజెస్ట్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా, చిల్లీ పౌడర్ అయినా, ఇంకా పసుపు అయినా మా మమ్మీ దగ్గర ఉండి చేస్తుంది. ఇవేవి బయట అస్సలు కొనదు. అయితే మీరు అనుకోవచ్చు ఇక్కడ నార్మల్గా మనకు ట్రెడిషనల్గా కట్ చేసే ఈర్ల పీటతోని మన మమ్మీ కట్ చేస్తుంది. మామూలుగా అయితే ఉంది చాపింగ్ కూడా, అవన్నీ ఉన్నాయి. మామూలుగా ఏంటంటే మమ్మీ ఫ్రస్ట్రేషన్లో ఉంది నిజంగా, డాడీ వెజిటబుల్స్ అనేవి సరిగ్గా తీసుకురాలేదు, అందుకనే ఇంకా అవి కావాలనే కోపంలో అలా కట్ చేసింది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అనేవి డాడీ తీసుకురాగానే వెంటనే కింద వేసేసాడు. ఇంకా నార్మల్ సీరియస్గా కాదు అమ్మ అయితే, ఇంకా నార్మల్గా అయితే చేయి తగిలి అక్కడ కుంకుమ ఉన్ను ఏంటి ముగ్గు సంథింగ్ బియ్యమో ఏదో కింద పడిపోయాయి. సో ఇంకా అది ఇది ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసుకుంది అమ్మ డాడీ మీద అలా అన్నమాట. అది మళ్ళీ క్లీన్ చేస్తుంది, అది అందులో మళ్ళీ అక్కడ ఒక బాక్స్ ఉంది కదా బుట్టలాగా, అందులో వేసేసింది వెజిటేబుల్స్ అన్నీ. అయితే ఎందుకు అందులో వేసిందంటే మొన్నటిదాకా ఫ్రిడ్జ్ అనేది పాడైంది. సో ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు పాడైపోయింది, ఒక 2 డేస్ బ్యాక్ చేయించాము. అందులో నార్మల్గా అందులో ఉంటాయి కదా షెల్ఫ్స్ అనేవి ఫ్రిడ్జ్లో, అవి ఇంకా క్లీన్ చేయలేదు. సో నార్మల్గా అలా అప్పటి మందం అలా పెట్టేసింది పక్కన డబ్బాలో. అయితే నెక్స్ట్ ఏంటంటే వ్లాగ్ని ఎంజాయ్ చేయండి వీడియో చూస్తూ. ఇంకా ఏంటంటే ఈ ఇంట్లోకి వచ్చాక బాగా క్లీన్లీనెస్ అనేది బాగా అలవాటైపోయింది. నార్మల్గా అంటుంటాం కదా మనకి ఎక్కువగా క్లీన్లీనెస్ అనేది మనకి కొంతమందికి ఉంటుంది పిచ్చి బాగా. అది మా ఇంట్లో నార్మల్గా మా ఇంట్లో అందరికీ ఉంటుంది, బాగా ఏదైనా క్లీన్గా ఉండాలి నీట్గా ఉండాలి అనేసి. పాత ఇంట్లో అంటే అది ఇల్లు నార్మల్గా ఉంటుంది కాబట్టి అంతా మెయింటైన్ చేయలేకపోయాము. నాకు తోచినంత వరకు అయితే మెయింటైన్ చేసామని అనుకుంటున్నాను. ఈ ఇంటికి వచ్చాక అన్ని కింద ఒక్క డస్ట్ కూడా కనిపించదు, డస్ట్ పార్టికల్ అనేది ఒక్కటి కూడా కనిపించదు ఫ్లోర్ మీద, అలా ఉంటుంది. ఎప్పుడు ఇంకా చీపురు పట్టుకొని ఉండడమే అవుతుంది, ఏమైనా చిన్న డస్ట్ పడినా కానీ. అదన్నమాట, నాకు అదే పిచ్చి ఉంది, మమ్మీకి అదే పిచ్చి ఉంది, ఇంట్లో అందరికీ అలానే ఉంది. ఫ్లోర్ అనేది నీట్గా ఉండాలి,
ఎక్స్ప్లోర్ అనే కాదు, నాకు మెయిన్గా ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చాలా ఇష్టము. మేక్ ఓవరింగ్ చేయడము, ఆర్గనైజ్ చేయడం అనేది నాకు, ఇల్లుని ఇలా డెకరేట్ చేయాలి, ఈ ప్లేస్లో ఇది ఉండాలి అనేది నాకు. నెక్స్ట్ అయితే ఇక్కడ మమ్మీ కర్రీ స్టార్ట్ చేసింది, ఆల్రెడీ ప్రిపేర్ మధ్యలో వచ్చేసింది కర్రీ. అయితే చెప్పాను కదా వంక కర్రీ అదన్నమాట. నేను మీకు ముందే చెప్పాను కదా, నాకు ఇంటీరియర్ డిజైనింగ్ చేయడము, ఒక వస్తువు ఎలా పెట్టాలి ఏంటి అనేది నాకు చాలా ఇష్టము. నాకు డెకరేషన్స్ అయినా, ఒక ఇల్లుని ఆర్గనైజ్ చేయడము, ఇల్లునే కాదు ప్రతిదీ ఆర్గనైజింగ్ అనేది నాకు చాలా ఇష్టము. నాకు ఇంకా బ్యూటీస్ అయినా కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇలా. ఇప్పుడు కర్టెన్స్ అయితే ఇంపార్టెంట్ కదా, అసలే సమ్మర్, సో కర్టెన్స్ అనేది తెచ్చాము. దాన్ని ఇంకా మేము ఫిట్ చేస్తున్నాడు డాడీ అన్ను అమ్మ. కర్టెన్స్ ఇంకా నార్మల్గా ఓన్లీ 4 కర్టెన్స్ తెచ్చాము. అక్కడ 4 కర్టెన్స్కే ఆల్మోస్ట్ ఒక 2500 ఏమో అయింది. కాస్ట్ అయితే బాగున్నాయి. నార్మల్ కర్టెన్స్ అయితే చీప్లో కూడా దొరుకుతాయి, బట్ అంత లుక్ అయితే ఇవ్వవు కదా. ఈ కర్టెన్స్ అయితే మేము తెచ్చినవి బాగున్నాయి. సంథింగ్ ఏదో షాపింగ్ మాల్లో తీసుకొచ్చారు డాడీ. నేను ఆ రోజు వెళ్ళాం కదా షాపింగ్ మాల్కి, మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను అదన్నమాట. ఇంకా విండోస్కి పెండింగ్ ఉన్నాయి కర్టెన్స్ అనేవి, మెయిన్ డోర్కి పెండింగ్ ఉంది. ఇంకా ఏముందంటే, ఇంకా నాకు ఆర్గనైజ్ చెయ్యాలి, ఇది కొనాలి అది కొనాలి అన్నీ ఉన్నాయి. బట్ అన్నీ ఒకేసారి అయితే అవ్వవు కదా, మెల్లిమెల్లిగా నాకు చెయ్యాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. చూద్దాం ఏమవుతుందో అనేసి. ఇల్లుని డెకరేట్ చేయాలి మంచిగా. కార్నర్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, వాల్ కార్నర్ షెల్ఫ్స్, ఇవన్నీ బై చెయ్యాలి. చూద్దాము మెల్లిమెల్లిగా ఏమవుతుందో ఏంటో అనేసి. ఇక్కడైతే ఇదంతా ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మమ్మీ నేను టీవీ చూస్తూ, 6:30 అవుతుంది ఆల్మోస్ట్. నేను మమ్మీ నేను చెప్పాను కదా, ఇది గార్లిక్ పొట్టు తీస్తున్నాను, దాన్ని పీల్ ఆఫ్ చేస్తున్నాను. గార్లిక్ అనేది నేను మమ్మీ అయితే ఈవినింగ్ 6:30 సీరియల్ వస్తుంది కదా అగ్నిసాక్షి, మమ్మీ చూస్తుంది అన్నమాట. సో సీరియల్ చూస్తూ అలా పీల్ ఆఫ్ చేస్తూ ఏదో మాట్లాడుకుంటూ సీరియల్స్ గురించో, ఇంకా నార్మల్గా అన్నిటి గురించి మాట్లాడుకుంటూ అలా తీస్తూ ఉన్నాము కూర్చొని. అసలు ఈ గార్లిక్ని పీల్ ఆఫ్ చేయడానికి వేరే టెక్నిక్ ఏం లేదా? నేను నార్మల్గా ఇలానే పీల్ ఆఫ్ చేస్తాను. ఇది చాలా కష్టమైన టెక్నిక్, ఇది చాలా కష్టమైన వర్క్ అని చెప్పవచ్చు. గోర్లు అనేవి, ఈ నెయిల్స్ అనేవి, ఆ మండాయి చాలా, నాకు చాలా మంట వచ్చింది గోర్లలో. ఇంకా ఆ గార్లిక్ స్మెల్ అనేది నాకు పడలేదు, నాకే కాదు మమ్మీ కూడా అసలు పడదు. నేను ఫస్ట్ టైం తీస్తున్నాను చెప్పాను కదా, ఆ స్మెల్కి నాకు మొత్తం తల తిరిగింది, హెడేక్ కూడా వచ్చింది నాకు. ఇంకా నైట్ అయితే అసలు అన్నం కూడా తినాలనిపించలేదు, ఎందుకంటే కర్రీస్లో కూడా అదే స్మెల్ వచ్చేసింది, అది తీయడం వల్ల, అది అప్పుడు ముట్టుకోవడం వల్ల ఇలానో అనిపించింది ఆ గార్లిక్ స్మెల్. గార్లిక్ అయితే ఒంటికి మంచిది అంటారు, బట్ ఆ స్మెల్ అయితే నాకు నిజంగా పడలేదు. టెక్నిక్ అనేది ఏమైనా ఉంటే గార్లిక్ పీల్ ఆఫ్ చేయడానికి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, సజెస్ట్ చేయండి. ఈజీగా పీల్ చేయడానికి ఏమైనా టెక్నిక్స్ ఉంటే. ఇంట్లో నాకైతే ఐ సైట్ ఉంది, అది ఏం నార్మల్గా స్టైలిష్ స్పెక్ట్స్ అయితే కాదు, నాకు సైట్ అనేది ఉంది ఇంటర్ నుండే. ఇంట్లో నాకనే కాదు మా 4 మెంబర్స్కి ఉంది. రీసెంట్గానే మమ్మీ కూడా వచ్చాయి స్పెక్ట్స్, అందరికీ ఐ సైటే అదన్నమాట. మీరు అనుకుంటున్నారు నేను అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను, రెగ్యులర్గా యూజ్ చేయను ఈ స్పెక్ట్స్ అనేవి. నార్మల్గా ఫోన్ యూజ్ చేసినప్పుడు, లేకపోతే ఏమన్నా హెడేక్ వచ్చినప్పుడు,
లేకపోతే ఏమైనా వర్క్ కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు అలా ఆ టైంలో యూస్ చేస్తాను స్పెక్ట్స్ అనేవి. ఇంకా నార్మల్ టైంలో అసలు యూస్ చేయను. ఇదండి నా వ్లాగ్ అయితే, ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.